బిగ్ బాస్లో అఖిల్ చాలా తెలివైన గేమ్ ఆడాడు అది కూడా ప్రేక్షకుల దృష్టిలో పట్టడానికి ఏం చేయాలో హౌస్లోకి రాగానే అదే పనిచేశాడు గంగవ్వ తర్వాత ప్రోమోలోకి వచ్చిన మొదటి వ్యక్తి అఖిల్ ఎందుకంటే మొదట్లో పెద్దగా ఆటలేమీ లేవు గుంపులో గోవింద్లా అయ్యాడు కానీ మోనల్తో డైరెక్ట్గా లవ్ ట్రాక్ నడిపాడు మోనల్ మాత్రం ఇటు అభిజిత్ అటు అఖిల్ ఇద్దరిని ట్రాక్లోకి తీసుకొచ్చింది అయితే అఖిల్ మాత్రం నాకు సొంతం అన్నట్టుగా ప్రవర్తించాడు అయితే గేమ్ని చాలా సీరియస్గా ఆడతాడు అయితే అదే అతన్ని మాత్రం టాప్లోకి తీసుకురాలేదు అభిజిత్తో గొడవలు కూడా అతన్ని టాప్ ప్లేస్లోకి తీసుకువచ్చాయి అది కూడా ఇప్పుడు ఏకంగా ఫినాలేకి పాస్ అందుకొని టాప్ ఫైవ్లోకి వచ్చేసాడు టాస్క్ టాస్క్లో తెలివిగా తో కలిసి ఆడి ముగ్గురు ఎలిమినేట్ అయ్యేలా ప్లాన్ చేసేశారు ఇక ఆ తర్వాత పువ్వుల టాస్క్లో కూడా ఎక్కువ పూలు అందుకొని అఖిల్ ఏకంగా టాప్ ఫైవ్లోకి నిలిచిపోయాడు అతనితో పాటు సోహెల్ కూడా టాప్ ఫైవ్లోకి రావడంతో గేమ్ రసవత్తరంగా మారింది ఇక అఖిల్ గేమ్ గ్రాఫ్ ని చూస్తే ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది మొనాల్ కారణంగా అఖిల్ హైలైట్ అయ్యాడు ఎందుకంటే మొనాల్ అటు అభిజిత్ ను ఇటు అఖిల్ ను ట్రాక్ లోకి దించి అఖిల్ వైపు మారిపోయింది అతనికే ముద్దులు పెట్టడం నుంచి గుసగుసల వరకు చాలా నడిచాయి అది అతనికి ప్లస్ గా మారింది ఆ తర్వాత మోనాల్ కారణంగా ప్రతిసారి అభిజిత్ అఖిల్ గొడవ పడ్డారు కోపాన్ని అణిచుకోలేని వ్యక్తి అఖిల్ అంతేకాదు ఏడుపు వచ్చినా సరే నియంత్రించుకోలేడు చాలా ఎమోషనల్ కానీ స్నేహానికి మాత్రం మంచి విలువ ఇస్తున్నాడు ఎన్ని గొడవలు పడ్డ మహబూబ్ సోహెల్ తో చివరి వరకు స్నేహాన్ని బాగా నడిపాడు ఇక సోహెల్ అయితే తనకు అఖిల్ సొంత అన్నంత కసిగా చూసుకుంటాడు దీంతో అఖిల్ కనిపించకుండానే టాప్ లోకి తీసుకొచ్చేసాడు ప్రతి వారం నాగార్జున ముందు అఖిల్ అభిజిత్ పంచాయితీ ఉండాల్సిందే అందుకు మనల్ ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం ఇక అభిజిత్ ఫ్యాన్స్ బయట అఖిల్ను ను దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు దీంతో ఎక్కడో నైన్త్ ప్లేస్ లో ఉన్న అఖిల్ ఒక్కసారిగా సెకండ్ కి వచ్చేసారు దీనికి కారణం మాత్రం అభిజిత్ ఫ్యాన్స్ అయి ఉండాలి ఎందుకంటే కొంతమందికి అఖిల్ తత్వం నచ్చింది ఏకపక్షంగా అభిజిత్ ఫ్యాన్స్ రచ్చ అతనికి మేలు చేసింది అతని కోపాన్ని ఎమోషన్ ను చాలా మంది అర్థం చేసుకున్నారు దీంతో అతను కదిలించలేని పరిస్థితికి బలం పోయాడు అఖిల్ ఎన్నిసార్లు నామినేషన్ లోకి వచ్చినా సులువుగా నెగ్గుకొచ్చాడు సులువుగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు ఓటింగ్ లో అభిజిత్ తర్వాత సెకండ్ ప్లేస్ లో కొనసాగడం విశేషం అయితే అతనితో పాటు సోహెల్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు లెక్కల మారిపోయాయి ఇక సీక్రెట్ రూమ్ కి వెళ్ళి రావడం అతనికి కొంత కలిసి వచ్చేలా చేసింది కానీ అదే నష్టం కూడా చేసింది బిగ్ బాస్ ఇంటి నుంచి ఒక బలమైన హౌస్ మేట్ ను బయటకు పంపమని అందరూ చెబితే చాలా మంది అఖిల్ ను సూచించారు బలమైన అభ్యర్థిని బయటకు ఎందుకు పంపుతున్నారని అతను వాదించలేదు అదే అతనికి పెద్ద మైనస్ బలమైన వ్యక్తిని ఎందుకు పంపుతారు నేను వెళ్ళనంటే సరిపోయేది ఎందుకంటే హారిక లాస్య అభిజిత్తులు ఎవరి పేరు సూచించలేదు కానీ తనని బలమైన క్యాండిడేట్ అంటున్నారని తనను సీక్రెట్ రూమ్ కి పంపుతున్నారని అఖిల్ బాగా తెలిసింది చిన్న పిల్లాడు కూడా అతను సీక్రెట్ రూమ్ కి వెళుతున్నాడని ఊహించేశాడు అయితే అంతవరకు అది అతని గేమ్ ప్లాన్ అనుకోవచ్చు తాను సీక్రెట్ రూమ్ కి వస్తే ఇంటా బయట బలపడతానని భావించి ఉండవచ్చు కానీ నువ్వు తప్పుగా అంచనా వేసావు నువ్వు ఎలిమినేటెడ్ అయ్యావంటే ప్లీజ్ సార్ అని చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఆ ఏడుపు నాగార్జున కూడా చూడలేకపోయాడు మానసికంగా ఎదిగినట్లు కనిపించినా ఏడుపు మాత్రం ఆపుకోలేకపోయాడు పైగా మమ్మీ మమ్మీ అంటూ ఏడవటం కాస్తంతా అతన్ని నష్టపరిచేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు నన్ను పంపొద్దు సార్ అని బ్రతిమలాడుకున్నాడు ఇక చిన్న ట్విస్టులతో కెప్టెన్సీ ఇచ్చి వచ్చాడు అయితే తాను పులిలా వచ్చానని మొదలు పెట్టాడు అఖిల్ అదే పెద్ద నెగిటివ్ గా మారిపోయింది ఇంట్లో పిలిలా ఏడ్చావు బయటకు వచ్చి పులి అంటావని చాలా మంది విమర్శించారు కూడా వాస్తవానికి అభిజిత్ చేసిన కామెంట్స్ ని తెలివిగా వాడుకొని అతన్ని కార్నర్ చేశాడు కానీ పులి మేక కథ బయటకు తీసాక దొరికిపోయాడు అఖిల్ ఆ గొడవ రెండు వారాలు సాగింది అయినా కూడా అతనికి ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం విశేషం అందరూ అఖిల్ దే తప్పని కమెంట్స్ చేసినా కూడా నామినేషన్స్ కు వచ్చిన ప్రతిసారి ఓట్లు పెరిగాయి కింద వచ్చేసాడు అతను ఆడిన టాస్క్ లో భయంకరమైన విజయాలు లేకున్నా కూడా కష్టపడతాడు ప్రాణం పెట్టి ఆడతాడు అదే అతని బలం అయితే విన్నర్ అవుతాడా అంటే అఖిల్ కి లక్ష బలాలు ఉన్నాయి కానీ కోటి బలహీనతలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు టాప్ ఫైవ్ లోకి వచ్చాడు అఖిల్ ఇక డోకా లేదు మరి టైటిల్ విన్నర్ అవుతాడా అంటే అవ్వడానికి అతని దగ్గర శక్తి ఉంది టాస్క్ బాగా ఆడతాడు అది అతని బలం వివాదమైన దానిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మార్చడానికి కూడా వెనుకాడడు చిన్న విషయాన్ని ఎక్కువసేపు లాగి దానిని పెద్దది చేసి స్క్రీన్ స్పేస్ను ను ఆక్యుపై చేసేస్తాడు మొదటి నుంచి ఇదే ప్లాన్ ను అనుసరిస్తున్నాడు అఖిల్ వివాదాన్ని వెంటనే ముగించడానికి అస్సలు ఇష్టపడడు నామినేషన్ లో కూడా మనం గమనించినట్లయితే విడమరిచి చెప్పి గొడవను పెద్దది చేసి రచ్చ చేస్తాడు ఇదే అతని గేమ్ ప్లాన్ ఇది అతని బలం ఇక మోనాల్ కూడా అతని బలం చెప్పాలి ఆమె గాని లేకుంటే అఖిల్ హౌస్ లో ఎంటీ కనిపిస్తాడు ఎందుకంటే మోనాల్ తో అతనికి విడదీయరాని బంధం అది అతనికి కూడా తెలుసు ఆమె కూడా ఎంత గొడవ పడ్డా కూడా సాఫ్ట్ గానే ఉంటుంది ఆమెను నామినేట్ చేసినా ఆమెతో నామినేట్ కాబడ్డా కూడా ఎక్కువగా అఖిల్కే లాభం జరిగింది మోనాల్ ముందే హౌస్ లో నుంచి వెళ్లిపోతే అఖిల్ జీరో అయిపోతాడు ఇందులో నో డౌట్ ఇక సొహెల్ ను ఎక్కువగా వాడుకుంటున్నాడు ఏ టాస్క్ వచ్చినా ఏ కండిషన్ లో ఉన్నా సరే సొహెల్ ను దిండులా వాడేయటం అతని బలహీనత అని చెప్పవచ్చు గొడవలో లాజిక్ మిస్ అయినా ఫైర్ అవుతాడు తనదే కరెక్ట్ అని మాట్లాడటం అతనికి మైనస్ ఇక ఇప్పుడు చాలా కీలకమైన సమయం ఇంతకు ముందులా నోటికి వచ్చినట్టు వాగితే మాత్రం అతని కొంప ముంచుతుంది ఎందుకంటే కోపంలో ఉంటే ఎవరు చెప్పినా వినడు అది సక్సెస్ కావాలంటే కోపాన్ని తగ్గించుకోవాలి మొనాల్ మీద అరవడం తగ్గిస్తే అతనికే మంచిది అభిజిత్ మీద అరిచిన లాజిక్ ఉండాలి లేదంటే అది కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు కూడా ఈ రెండు బలహీనతలు అఖిల్ ఓవర్కమ్ చేయాలి ఇక విజేత గ్రూప్ గా రాలేడు కానీ మొనాల్ను ప్రతిసారి నా మనిషి అని వెనకేసుకొస్తాడు అది కొన్నిసార్లు పనిచే తన ఆట తను ఆడితేనే విజేతవుతాడు ఇలా తనలోని బలహీనతలను బలంగా మార్చుకొని అందరి మనస్సులో గెలుచుకుంటే విజేత అవడానికి ఉన్నాయి మరి ముఖ్యంగా అతను మొనల్ అభిజేత్తలతో రిలేషన్ సరిగ్గా హ్యాండిల్ చేయాలి అతనికి మంచి పేరు చెడ్డ పేరు తెచ్చిపెట్టేవి ఈ రెండు బంధాలే కాబట్టి ఇక సుహేలే అతని బలం అని చెప్పడానికి మాత్రం చాలా కారణాలే ఉన్నాయి మొత్తానికి అఖిల్ బలాలు బలహీనతలు ఇవే మరి మీ అనాలిసిస్ ప్రకారం అఖిల్ యొక్క బలం ఏంటి బలహీనత ఏంటి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి